ఏదైనా వస్తువు కాని లేదా ఎవరైనా వ్యక్తులు కాని తప్పిపోతే కర్తవీర్య అంటే చాలు వాళ్ళక తప్పిపోయిన వ్యక్తులు కాని ఎవరైనా దొంగిలించుకుపోయిన వస్తువులు కాని మళ్ళీ తిరిగి లభించేటువంటి వరాన్ని అనుగ్రహించు అందుకని ఏదైనా పోయిందనుకోండి వెంటనే మనం కర్తవీర్య అనుకోవాలి మనసులో కర్తవీర్యార్జున స్మరణ చేస్తే పోయినది వెంటనే మనకి లభిస్తుంది కర్తవీర్యార్జున దీపం దీపం వెలిగిస్తారు ఆ దీపాన్ని అట్లా ఒక యంత్రం వేసి ఆ యంత్రంలో పెట్టి అనఘాష్టమి మనసులో అనుకోవాలి అనుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు వెళ్ళాలి పోలీస్ కంప్లైంట్కి వస్తువు ఫోన్ పోయిందండి కర్తవీర్యార్జున అనుకోవాలి అనుకుని వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి లేదా పోలీసులకు ఫోన్ చేసినా సరే కర్తవీర్యార్జున అనుకోవాలి అప్పుడు ఆ దొరుకుతుందిలేండి పర్వాలేదంట అనుకుంది ఆ మంత్రం ఆయన వరాన్ని పొందాడు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ఏదైనా పోయినప్పుడు లేదా ఏదైనా దూరం అయిపోయినప్పుడు కర్తవీర్య అంతెందుకు శ్రీరాముడు కూడా సీతామ్మవారు తప్పిపోయింది అంటే అపహరణ చేసుకుపోయాడు ఎవడో రాక్షసుడు అని తెలియంగానే కర్తవీర్యార్జున స్మరణ చేశాడట మనస్సులో అది ఇతర పురాణాల్లో చెప్పిన విషయం అంటే తప్పిపోయింది మళ్ళీ దొరకాలి అని చూశారు అంత ప్రభావం కర్తవీర్యార్జునుడు దత్తస్వామిని స్మరిస్తే ఎటువంటి ఫలం కలిగేదో ఆ సమయంలో కర్తవీర్యార్జునుడిని స్మరించినా అటువంటి ఫలమే కలిగేదిట అది దత్తస్వామి యొక్క వరం అందుకే ఏదైనా కష్టం వచ్చి రాజా అంటే చాలా వచ్చేసేవాడు వరం కోరాడుగా ఆయన కనుక అనుకుంటే ఏదో అనుకున్నాం తప్పిపోయిన వ్యక్తులు ఎక్కడో దొంగిలించేసిన వస్తువులు ఇటువంటివన్నీ కూడా అనష్ట ద్రవ్యత ఇక ఆయన అనుకుంటే ద్రవ్యాలు నష్టమవటం అనేది కూడా లేదు అటువంటి వరాన్ని ఆ కార్తవీర్యార్జునుడు సంపాదించుకున్నాడు కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన వినే ఉంటారు మీరు శ్లోకం అందరూ చెప్పండి కార్తవీర్యార్జునో నామ కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టం చ లభ్యతే హృతం నష్టం చ లభ్యతే ఆయన్ని స్మరించుకుంటే చాలు హృతం నష్టం చ లభ్యతే ఎవరైనా దొంగిలించుకుపోయినా లేదా ఏదైనా ద్రవ్యం నష్టమైపోయినా కూడా అది మళ్ళీ తిరిగి లభిస్తుంది కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ ఈ శ్లోకాన్ని చెప్పుకుని దీపాన్ని వెలిగించాలి ఏదైనా వస్తువు పోయినప్పుడు ఏదైనా ద్రవ్యం పోయినప్పుడు మళ్ళీ మనకి తిరిగి రావాలి అంటే అప్పు ఇచ్చాము అప్పు మళ్ళీ తిరిగి రావట్లే అప్పుడు కార్తవీర్యార్జున స్మరణ చేస్తే మళ్ళీ వస్తుంది అటువంటి ఆ శక్తి అటువంటి ఆ వరాన్ని ఆయన పొందాడు దత్తస్వామి యొక్క అనుగ్రహంతో ఎవరికైనా ఏదైనా వస్తువు కానీ లేదా ఎవరైనా వ్యక్తులు కానీ తప్పిపోతే కర్తవీర్య అంటే చాలు వాళ్ళకి ఆ తప్పిపోయిన వ్యక్తులు కానీ ఎవరైనా దొంగిలించుకుపోయిన